సార్, జనసేన అలాగే టీడీపీ పొత్తు ఖాయంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది సార్. నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలవటం జరిగింది. ఒక ప్రెస్ మీట్ లో కలిసి మరీ మాట్లాడారు. అయితే వీళ్ళకి చిరంజీవి గారి సపోర్ట్ ఉంటుందా సార్? ముందు మనం ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ తాలూకు మాటలు రాజకీయ వర్గాల్లో పెద్ద ధుమారం లేపుతున్నాయి, పెద్ద సంచలనంగా ఉన్నాయి. దానికి తోడు అగ్నికి ఆజ్యం తోడైనట్టు పవన్ కళ్యాణ్ మాటలకి తోడు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి దీనికి ఈయనతో చేయి కలపడం, అక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి హెచ్చరిక చేయడం, ఇది చాలా ఒక ట్రెండింగ్ టాపిక్ మాట ఈరోజు. వీళ్ళు ఏమంటున్నారంటే పొత్తులు పెట్టుకుంటున్నాం అన్న మాట బయటికి రానివ్వకుండా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది, దీన్ని ప్రతిఘటించేటువంటి రోజు వచ్చింది, లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి, రేపటి తరానికి భవిష్యత్తు ఉండదు, ఆ మాటలతో కదా వీళ్ళిద్దరు కలుస్తున్నారు. అంటే ఆ పొత్తుల ప్రస్తావన వాళ్ళిద్దరి మధ్య బయటికి వచ్చినట్టు కనిపించడం లేదు. అంతర్గతంగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కానీ అక్కడ వాళ్ళు లేవదీసిన పాయింట్ చాలా మంచిది మాట. ఎందుకంటే ప్రశ్నించేవాడు లేకే అలా రెచ్చిపోతున్నాడు, ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా, ఇన్ని హత్యలు జరుగుతున్నా, ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా కూడా ఒక పక్క దిశ చట్టం పెట్టి ఒకరికి కూడా న్యాయం చేయలేదు, రైతుల గురించి ఏమీ చేయలేదు, తర్వాత ఏమో విద్యార్థుల గురించి ఏమి చేయటం లేదు, వైద్యం గురించి ఏమి చేయటం లేదు. నిస్తరాణంగా 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇలా ఇక ముందు కూడా గడిచినట్టయితే రాష్ట్రం అధోగతి పాలైపోతుందని ప్రశ్న వేయడం పవన్ కళ్యాణ్ని అభినందించదగ్గ విషయం. దానికి చంద్రబాబు నాయుడు కూడా కలవడం కొంచెం అంటే ఒక మంచి ఒక ఇష్యూని చేపట్టినట్టుగా అనిపించింది. ఇక మీరు అడిగినటువంటి చిరంజీవి కలుస్తాడా కలవడా అంటే డెఫినెట్గా కలుస్తాడమ్మా. వాళ్ళ 3 అన్నదమ్ములు మంచి అండర్స్టాండింగ్తో ఉన్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నాగబాబు పవన్ కళ్యాణ్ అంటే ఉన్నాడు, పవన్ కళ్యాణ్తో బాటే ఉన్నాడు. ఆయన స్పీచ్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండి పవన్ కళ్యాణ్ గారికి కొండంత అండగా ఉన్నట్టు అనిపించింది. ఇకపోతే నాగబాబే కలిసినప్పుడు చిరంజీవి ఎందుకు కలవడు? డెఫినెట్గా కలుస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఒక బిడ్డలాగా సాగినప్పుడు ఆయన ఆ బిడ్డ తాలూకు యోగక్షేమాలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా దృష్టిలో చిరంజీవి కలయికంటే అంతకుముందు చిరంజీవి పోటీ చేసినప్పుడు 18 సీట్లు గెలుచుకున్నారు. అంటే 18 సీట్లు ఏ సీట్లు గెలుచుకున్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి యాడ్ అవుతారు. ఆయన సైలెంట్గా చేసినా ప్రత్యక్షంగా చేసినా పరోక్షంగా చేసినా ఆ 18 సీట్లు కూడా పవన్ కళ్యాణ్కి ప్లస్ అయ్యేలా చూస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరో అయ్యాడు. ఇంతకాలం అసలు మాట్లాడకపోయేసరికి రాజకీయం తెలీదా, ఈయనకి సమాధానం చెప్పడం తెలీదా, రిటైర్డ్ ఇవ్వడం తెలీదు అనుకునే వాళ్ళందరికీ కూడా చాలు సరైన సమాధానం చెప్పాడు. దెబ్బతో వైసీపీ నాయకులు తాలూకు నోళ్ళు మూతబడిపోయి ఇంతకుముందు నోరిప్పితే బండబూతులు మాట్లాడేవారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. సో ఆ చేంజ్ తీసుకొచ్చారు, వీళ్ళలో వణుకు దడ మొదలయ్యింది. కనుక చిరంజీవి కాదు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు. ఎందుకంటే తెలియజేశారు తప్పకుండా, ఆయన సీఎం అయిపోతారని చెప్పం కానీ పవన్ కళ్యాణ్ ఒక నిస్వార్థమైన నాయకుడు అని చెప్తున్నాడు. నాకు 100 కోట్లు ఉండేది, ఇంత ఎలా ఖర్చు పెట్టాను నేను, పార్టీకి ఎంత ఖర్చు పెట్టాను, రైతులకు ఎంత ఖర్చు పెట్టాను, అనాథలకు ఎంత ఖర్చు పెట్టాను, కార్యవర్గ సభ్యులకు ఎంత ఖర్చు పెట్టాను. తన కేడర్కి కూడా జీతాలు ఇస్తారట పవన్ కళ్యాణ్, అర్థమైందా? కేడర్ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినట్టయితే ఈ పరిగెట్ కేడర్ని కూడా బాగా చూసుకుంటాడట. వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తాడట పవన్ కళ్యాణ్. తర్వాత ఏంటంటే ఆయన చెప్పాడు ఇంత ఖర్చు పెట్టా, ఇంత ఖర్చు పెట్టా, ఇంత ఖర్చు పెట్టా, ఇన్ని సినిమాలు చేసా, ఇంత ట్యాక్స్ కట్టా అని మొత్తం ఆ క్రమాన్ని రండి. ఇక ముందు మాత్రం ఎవరైనా ప్యాకేజీ తీసుకున్నాడంటే మాత్రం 4 చీరేస్తానని చెప్పాడు. అంత ఫోర్స్గా చెప్పాడు అన్నమాట.
గనుక పవన్ కళ్యాణ్ అంటే ఒక విశ్వాసపాత్రమైన నాయకుడు అని పేరు తెచ్చుకుంటాడు. పవన్ కళ్యాణ్కి రూలింగ్ కెపాసిటీ ఉంది, సీఎంగా ఏదో ఉద్ధరించేస్తాడు అనుకోవడం మాత్రం జరగదు. కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం డెఫినెట్గా నిస్వార్థమైన నాయకుడు, ప్రశ్నించే నాయకుడు అనేటువంటి మంచి పేరు. రైట్ సార్, మరి తమ్ముడికి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది అని చెప్తున్నారు మీరు, మరి ఇదివరకు ఎన్నికల్లో లాస్ట్ ఎన్నికల్లో ఎందుకని తమ్ముడికి సపోర్ట్ చేయలేదు సార్? లాస్ట్ ఎన్నికల్లో తమ్ముడికి సపోర్ట్ చేయకపోవడం అంటే అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే ఓట్లు ఓట్లు జగన్మోహన్ రెడ్డి ఓట్లు చీలుస్తాననుకొని బయలుదేరాడు. అది రాంగ్ స్టెప్, రాంగ్ స్ట్రాటజీ. దీనివల్ల ఏమైంది, మన చంద్రబాబు నాయుడు తాలూకు ఓట్లు దెబ్బతిన్నాయన్నమాట. చంద్రబాబు నాయుడు పడే కొన్ని ఓట్లు కాస్త జనసేనకు పడ్డాయి. చాలా అంటే వైసీపీకి పవన్ కళ్యాణ్కి ఓట్లలో పెద్ద తేడా ఏమి లేదు. ఆల్మోస్ట్ ఆల్ 1000, 2000, 3000 ఓట్లు తప్ప తేడా లేదు. దీనివల్ల కనీసం ఒక 50 or 60 సీట్లు గెలుస్తారనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఘోరంగా దెబ్బతిన్నాడు అన్నమాట. అది ఒక విధంగా మన చిరంజీవికి కూడా ఇష్టం లేదు. ఇష్టం లేకుండా దూకుడుగా చేసిన పని. ఈయన ఏమనుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి తాలూకు ఓట్లు చీలుస్తున్నాను అనుకున్నాడు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి తాలూకు వేవులో చంద్రబాబు నాయుడు తాలూకు ఓట్లని దెబ్బతీస్తున్న అనుకోలేదు అన్నమాట. అదే లేకుండా ఇప్పుడు అంటే అది అర్థం చేసుకున్నారు కనుక డెఫినెట్గా రేపు ఇవాళ కాకపోయినా 2 early అనుకోండి, రేపు తప్పకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుసుకుంటారు, ఒకటిగా ఉంటారు, ఒక అండర్స్టాండింగ్తో ఉంటారు. డెఫినెట్గా నాయకత్వ లక్షణాలు ఇద్దరికీ ఉన్నాయి. ఆయన మాట్లాడు, ఈయన మాట్లాడతాడు, అంటే సారథిగా ఈయన ముందు ఉంచుతాడు, చాణుక్యుడిగా ఆయన పరిపాలన చేస్తాడు. ఇది వాళ్ళ ప్లాన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాణుక్యుల్లా ఉండగలడు కానీ సారథిగా ఉండలేడు చంద్రబాబు నాయుడు. వయసు రీత్యా, ఆరోగ్యం రీత్యా ఉండలేడు. కానీ మంచి సారథి కావాలి. ఇప్పుడేమన్నాడు, ఇంతకుముందు కొడాలనే మాటలకి సరైన సమాధానం నా కొడగల్లారా తీరేస్తా, చెప్పుతో కొడతా అని ఇట్లాంటి భాష రాజకీయాల్లో ఎవరు వాడరు. కానీ అవతల వాళ్ళు వాడుతున్నట్టయితే గుండె వేడెక్కిపోయి, గుండె గాయపడిపోయి, తట్టుకోలేక సహనం కోల్పోయి నిన్న మాట్లాడాడు అన్నమాట. అందువల్ల ఈయన మంచి ఒక సారథి అవుతాడు. చూద్దాం సార్.